ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించి తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ అనే దాన్ని మేము ప్రతిశీల మహిళా సంఘంగా ఆ నిర్వహణ సంబంధించిన దాంట్లో గ్లోబల్ సంస్థ ముంబై సంబంధించిన గ్లోబల్ సంస్థ నిర్వహించి తలపెట్టినట్లు, ఇందుకోసం ప్రభుత్వం అంతా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు, దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతున్నట్లు ఈరోజు పెద్ద ఎత్తున ప్రకటనలు వచ్చినాయి. అయితే ఈ ప్రకటనకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వము ఎటువంటి చర్యలు చేపడుతుంది, రెండు విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రేమ ఉత్సవం అనే పేరుతో ప్రేమికుల రోజున ప్రేమోత్సవం అనే దాన్ని నిర్వహిస్తాము. మరొకటి, ఈరోజు పర్యాటక రంగానికి ఊపునిచ్చే విధంగా ఈరోజు బీచ్ సంబంధించిన దాంట్లో అలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు చేస్తున్నాము, తద్వారా మేము ఆకర్షించబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం ఈ రెండు ప్రకటనలు జారీ చేసింది. అంటే ప్రేమానికి సంబంధించిన దాంట్లో ఈరోజు ఎటువంటి దాన్ని ప్రేమ, దాన్ని ప్రేమ అంటామా, ఇద్దరు వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయమైన ప్రేమని, ఆ ప్రేమ యొక్క భావోద్వేగాల యొక్క వ్యక్తీకరణని, అది వాళ్ళ సొంత విషయంగా ఉన్న దాన్ని ఈరోజు మీరు బహిరంగం చేయండి, లేకపోతే మీరు ముద్దులు పెట్టుకోవడమో, లేకపోతే మీ ప్రేమను వ్యక్తీకరించడమో, లేకపోతే ఏ విషయాలు మీరు చెప్పడమో, వీటన్నిటి మీరు ప్రేమను వ్యక్తీకరించండి, వ్యక్తీకరించిన దాన్ని మేము టికెట్లు పెట్టి అమ్ముకొని మేము సొమ్ము చేసుకుంటాము, తద్వారా మేము ఆదాయాన్ని గడిస్తాము. అంతేకాకుండా ప్రఖ్యాతమైన పాప్ సింగర్లందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉరుతులుగించే, ఈరోజు యువత అంతా ఉరుతులుగించే, ఈరోజు క్లబ్ డాన్సులని పబ్ డాన్సులు అన్నింటినీ కూడా అశ్లీల నృత్యాలు చేయిస్తామని చెప్పేసి మాట్లాడటం అనేది ఎంత అన్యాయమైనది. వెంటనే ఈరోజు మహిళల్ని కించపరిచి ఆత్మాభిమానాన్ని అగౌరవపరిచే ఈ ఇట్లాంటి చర్యలన్నింటినీ కూడా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ చేస్తున్న లవ్ ఫెస్టివల్ వెంటనే ఆపాలి, దీనికి సంబంధించి ఆపనేడలా ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో తను చెప్పింది అన్నట్లు వినాలి, అది చెప్పిందే ఈరోజు చట్టపరంగా మీరు చేయాలి అని చెప్పేసి ఏదనుకుంటుందో, ఇది చట్ట వ్యతిరేకమైనది, చట్ట విరుద్ధమైనది, కాబట్టి దీని వెంటనే మేము వ్యతిరేకిస్తాం, ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించి తప్పనిసరిగా దీనికి వ్యతిరేకంగా పోరాడతారని మేము తెలియజేస్తున్నాం.